మానబడి విద్యార్థులకు మా అభినందనం, పట్టభద్రులందరికీ అభినందనం, మా సిలికానాంధ్రతో విజయం జయం. జననీ ప్రియపుత్రీ శుభధాత్రీ జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ, జయ భారత జననీ ప్రియపుత్రీ శుభధాత్రీ జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ. నీ ఒడి ఉయ్యాలలవూగి నీ విడు అమృతాలు త్రాగి, ఈ ఒడి ఉయ్యాలలవూగి నీ విడు అమృతాలు త్రాగి, నీ నుడి నోరారా నేర్చి నిలిచినను కులము. జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ, జయ భారత జననీ ప్రియపుత్రీ శుభధాత్రీ జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ, జయ భారత జననీ ప్రియపుత్రీ శుభధాత్రీ జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ, జయ భారత జననీ ప్రియపుత్రీ శుభధాత్రీ జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ. నీ ఒడి ఉయ్యాలలవూగి నీ విడు అమృతాలు త్రాగి, నీ ఒడి ఉయ్యాలలవూగి నీ విడు అమృతాలు త్రాగి, నీ నుడి నోరారా నేర్చి నిలిచినను కులము. జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ, జయ భారత జననీ ప్రియపుత్రీ శుభధాత్రీ జయ మహాంధ్ర జననీ, జయ మహాంధ్ర జననీ. మనందరం మన అమ్మ ఒడిలో నేర్చుకున్న
అమ్మ నుడి మాతృభాష మన పిల్లలకి మనందరం కలిసి ఏర్పరచుకున్న మనబడిలో తెలుగు నేర్పించి ఈ రోజున ఈ వేదిక మీద మన పిల్లలు ముచ్చటగా ముద్దుగా మన మురిపాలతో నేర్చుకున్నటువంటి ఈ అమ్మ భాషలో రాసిన పరీక్షలో ఉత్తీర్ణులై ఈనాడు ఈ వేదిక మీద ఎందరో అతిరథ మహారథుల సమక్షంలో స్నాతకోత్సవ సందర్భాన వారు అందుకోబోతున్నటువంటి ధృవీకరణ పత్రాల ఈ శుభ సందర్భానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 2007 సంవత్సరంలో మనబడి ప్రారంభించిన తర్వాత ఈనాటి వరకు మనబడి తరగతులలో దాదాపుగా 20,000 మంది పిల్లలు తెలుగు భాషకి దగ్గరయ్యారు, తెలుగు భాషలో ఉత్తీర్ణులయ్యారు, కొంతమంది తెలుగు భాషలో ప్రవీణులయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ, ఏ కార్యక్రమమైనా విజయవంతం అవ్వాలి అంటే దానికి సరి అయినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం అవసరం. సిలికాన్ ఆంధ్ర మనబడి 2007 ప్రారంభించిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు అనునిత్యం అహోరాత్రాలు విద్యార్థులకి తెలుగు బోధించడమే తన విద్యుక్త ధర్మంగా భావించేటువంటి సిలికాన్ ఆంధ్ర మనబడి ఉపకులపతి శ్రీ చమర్తి బాలచంద్రరాజు గారిని ఈనాటి ఈ స్నాతకోత్సవ సందర్భంగా స్వాగత వాక్యాలు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు May 22 ఇక్కడ మన మనబడి పిల్లల స్నాతకోత్సవం జరుగుతోంది. దీన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మన ఆనంద్ గారు చెప్పినట్లు సిలికాన్ ఆంధ్ర జగమంత తెలుగు కుటుంబం, తెలుగు సాంస్కృతి, సాహిత్యం, కళలు, భాష, సంప్రదాయాలు ఇవన్నీ కూడా తరువాతి తరం పిల్లలకి అందించాలన్న ఉద్దేశంతో 2001 ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలు చేసుకుంటూ సిలికాన్ ఆంధ్ర తనకంటూ ఒక గుర్తింపుని ప్రపంచమంతటా తయారు చేసుకుంది. ఆ ప్రయత్నంలో 2007 మన మాతృభాష తెలుగుని పిల్లలకి చక్కగా నేర్పించాలి, దాని ద్వారా మన తెలుగు జాతి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు పిల్లలకి 10 కాలాల పాటు వాళ్ళతో నిలిచిపోవాలన్న ఉద్దేశంతో ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళికతో ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అంటూ 5 దశలుగా పిల్లలకి భాషను పరిచయం చేస్తూ వారిని ప్రావీణ్యులుగా తీసుకుని వెళ్ళేంతవరకు మన పాఠ్య ప్రణాళికలను రూపొందించుకొని భాషా సేవయే భావితరాల సేవ, మన మాతృభాషని ఒక ప్రపంచ భాష స్థాయికి తీసుకుని వెళ్ళాలి, మన మాతృభాష కేవలం ప్రాచీన భాష మాత్రమే కాదు, దీనిని ప్రపంచ భాషల జాబితాలో దీన్ని కూడా చేర్చాలి అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి 2000 భాషా సైనికుల సహకారంతో దీన్ని ముందుకు నడిపించుకుంటూ ఈరోజు ఈ విద్యా సంవత్సరం 2015-16 విద్యా సంవత్సరానికి ఆఖరి రోజు, ఇప్పటికీ మనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 40 సిలికాన్ ఆంధ్ర మనబడి తరగతులు నిర్విరామంగా జరుగుతూ వస్తున్నాయి. అంతేకాకుండా 12 కూడా సిలికాన్ ఆంధ్ర మనబడి తరగతులు మనం నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పరీక్షలు కేవలం అమెరికాలోనే మాత్రం కాకుండా కెనడా, హాంకాంగ్,
మరియు పెరు దేశాలలో కూడా నిర్వహించాము. ఈ పరీక్షలు, దానికి సంబంధించిన ఉత్తీర్ణత, ఆ వివరాలన్నీ కూడా మనతో మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ముఖ్య అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ మీతో పంచుకుంటారు. మన పిల్లలు మనం ఏది నేర్పించినా కానీ చాలా చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటారు అన్నదానికి ఈ స్నాతకోత్సవమే నిదర్శనం. చాలామంది తల్లిదండ్రులు వచ్చి మనకు చెప్తూ ఉంటారు, పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు, కష్టంగా ఉందేమో, మనం ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం ఉందా అని. ఒక్కసారి చూడండి, ఈరోజు 99.9% ఉత్తీర్ణులు అయ్యారంటే మనం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు, మనం సహకరించాలంతే. ఈ విద్యా సంవత్సరంలో సిలికానాంధ్ర మనబడి అనూహ్యమైనటువంటి విజయాలను సాధించింది. 6,200 మందికి పైగా విద్యార్థులు, అలాగే దాదాపు 15 స్కూల్ డిస్ట్రిక్ట్లలో మనకు గుర్తింపు. అంతేకాకుండా ఈ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో 99.9% ఉత్తీర్ణత, ఇటువంటివి ఎన్నో. కానీ వీటితో మనం సరిపెట్టుకోవడం లేదు, సంతృప్తి చెందడం లేదు. ఇటువంటివి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని, మనకు ఉపాధ్యాయులకు శిక్షణ, వారికి కూడా ఒక రకమైనటువంటి పట్టాలు అందించాలని శాంతి గారి ఆధ్వర్యంలో ప్రశిక్షణ కార్యక్రమం, అంతేకాకుండా గూగుల్తో కలిసి పనిచేస్తూ కొంతవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మనబడిలో కూడా మనం వాడుకోవాలంటుంటూ అనుకుంటూ గూగుల్ క్లాస్ రూములు కూడా మనం మనబడిలో ప్రవేశపెట్టడం జరిగింది. కొత్త అంతర్జాలాన్ని కూడా మనం త్వరలోనే తీసుకురాబోతున్నాం. ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇవన్నీ సజావుగా జరగాలి, ఇన్ని విజయాలు మనకు మాత్రం ఎలా సాధ్యమవుతాయి అనుకుంటే, ముఖ్యంగా దీనికి కారకులు తల్లిదండ్రులు. సిలికానాంధ్రను నమ్మి మనబడికి పిల్లలు తీసుకువస్తున్నారు, మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి వారం కూడాను అలు పెరగకుండా ఈ పిల్లలకి 2-3 గంటల సమయం కేటాయించి మన మాతృభాష తెలుగు నేర్పిస్తున్నటువంటి సిలికానాంధ్ర మనబడి గురువులు ప్రపంచంలో మీకు అటువంటి వాళ్ళు ఇంకొక చోట దొరకరు. 6,200 మంది పిల్లలకి దాదాపు 7,000 మంది ఉపాధ్యాయులు ఇటువంటి పరీక్షలకు వాళ్ళు చక్కగా తయారు చేస్తూ, ఒకవైపు తెలుగు మాట్లాడ పోటీలు అంటున్నాం, ఇంకొకవైపు మనబడి సాంస్కృతికోత్సవాలు అంటున్నాం, బాలానందం రేడియో కార్యక్రమాలు, వారికి ఒక పూర్తి అవగాహన మన భాష మీద. మనం ఈ భాషలో కూడా మనం మన ఆటలు ఆడుకోవచ్చని ధైర్యాన్ని, వాళ్ళు పడుతున్న శ్రమకి ఒక గుర్తింపుని మనం ఇవ్వగలుగుతున్నాం. ఈ సభాముఖంగా సిలికానాంధ్ర మనబడిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, గురువులు కావచ్చు, సమన్వయకర్తలు కావచ్చు, నాతో పనిచేస్తున్నటువంటి కార్యనిర్వాహక సభ్యులు దీనబాబు కొండుపట్ల గారు, శాంతి కూచిపట్ల గారు, డాంజీ తోటపల్లి గారు, శరత్ వేట గారు, భాస్కర్ రాయవరం గారు, మిగిలిన వారందరికీ కూడాను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ ఒక విన్నపం, సిలికానాంధ్ర మనబడిలో మీ పిల్లలు ఎంత పురోగతి సాధిస్తున్నారో మీకందరికీ తెలుసు. సిలికానాంధ్ర మనబడి గురించిన విషయాలను దయచేసి మీ స్నేహితులతోనూ, మీ బంధువులతోనూ, మీ సహోద్యోగులతోనూ, అందరితోనూ పంచుకోండి. వారు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు, ప్రపంచంలో ఎక్కడున్నా పర్వాలేదు, సిలికానాంధ్ర మనబడి వారికి అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తెలుగు నేర్పించడానికి మేమంతా చాలా తయారుగా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం 10 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. వెంటనే మీ పిల్లల్ని తిరిగి నమోదు చేసుకోండి. మీకు తెలిసిన వారిని అందరూ కూడా నమోదు చేసుకోమని చెప్పండి. మీరు కొద్దిగా సహకరిస్తే మన మాతృభాషని ప్రపంచ భాష స్థితికి తీసుకువెళ్ళాలని ఆశయం ఏదైతే ఉందో అది అతి త్వరలోనే నెరవేరుతుంది. కాబట్టి కొద్దిగా సహకరించండి, మన మాతృభాష మన పిల్లలకు మనందరం కలిసి నేర్పిద్దాం. మరొకసారి మీరందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. జై హో సిలికానాంధ్ర, జై హో మనబడి. ధన్యవాదాలు రాజుగారు. సిలికానాంధ్ర మనబడి ఈ స్నాతకోత్సవం ఇంత వైభవంగా చేయడానికి ఏకైక కారణం, ప్రపంచంలో మన పిల్లలు మించినటువంటి ఆస్తి మనకి ఎవరూ లేరు. వాళ్ళు ప్రతి వారాంతము వచ్చి తెలుగు భాష నేర్చుకుని ఒక 3 సంవత్సరాలు ప్రకాశం స్థాయి కానీ, 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభాసం స్థాయి కానీ ఉత్తీర్ణులైన తర్వాత అటువంటి వారి విజయాన్ని
మనందరము ఒక కుటుంబ ఉత్సవంగా జరుపుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం. కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారు ఆనాడు తొలి తెలుగు ప్రపంచ మహాసభల నిర్మాణకర్త, రూపశిల్పి. వారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి. తండ్రి గారికి తెలుగు పట్ల మక్కువతో తెలుగు విశ్వవిద్యాలయంలో శ్రీ మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని స్థాపించారు. తద్వారా విదేశాలలోనూ ప్రవాసంలోనూ ఉన్నటువంటి తెలుగు వారికి తెలుగు పట్ల ఆసక్తి కనిపించడానికి చేసేటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం సంచాలకులు డాక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు గారిని ఇప్పుడు వచ్చి వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్సుకు నమస్కారం. ఈనాటి స్నాతకోత్సవ సభ వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకు, సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులకు, వేదిక ముందు కూర్చున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు నా నమస్కారాలు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పక్షాన విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఇప్పుడే కూచిపోట్ల ఆనంద్ గారు చెప్పినట్లు 1975 ఉగాది సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాల మేరకు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి విద్యా సాంస్కృతిక సమస్యల పరిష్కారం కోసం ఒక సంస్థ ఉండాలనే సంకల్పంతో 1975 సెప్టెంబర్ 8 తేదీన అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారి చేతుల మీదుగా అంతర్జాతీయ తెలుగు సంస్థను హైదరాబాద్లో ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి విద్యా సాంస్కృతిక సమస్యల పరిష్కారం కోసం కొన్ని లక్ష్యాలను, అవసరాలను నిర్దేశించుకోవడానికి 1976 ఫిబ్రవరిలో ఒక అంతర్జాతీయ తెలుగు సదస్సును ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి తెలుగు ప్రతినిధులను రప్పించి ఆ సమస్యలన్నింటినీ కూలంకషంగా చర్చించుకొని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యాల అమలుకు చిత్తశుద్ధితో అంతర్జాతీయ తెలుగు సంస్థ ఏర్పాటుతో పాటు కృషి చేసింది. అందులో రాష్ట్రేతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు సంస్థల, తెలుగు పాఠశాలల విద్య భవనాలకు ఆర్థిక సహాయం చేయడం, సాంస్కృతిక బృందాలను వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వార్షికోత్సవాలు, తెలుగు పండుగలు, పర్వదినాల సందర్భంగా సాంస్కృతిక బృందాలను డిప్యూట్ చేయడం, తెలుగు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయడం, పాఠ్యపుస్తకాల అనువాదం, పాఠ్యపుస్తకాల రూపకల్పన మొదలైన విషయాలన్నింటి మీద ప్రభాసాంధ్రులందరికీ ఈ కేంద్రం తోడ్పాటు అందిస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ, విదేశాల్లోనూ తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం పట్ల అనురక్తి ఏర్పడడం వల్ల ఇతర దేశాల్లో కూడా పీఠాలను స్థాపించి అక్కడ తెలుగు సంస్థలతో అనుబంధం, అదేవిధంగా ఒప్పందం కుదుర్చుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు సిలికానాంధ్ర సంస్థ, మనబడి సంస్థ తరఫున ఈ స్నాతకోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున అందరూ రావడం మాకందరికీ ఆనందదాయకం. అందరికీ మరొక్కసారి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి, వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి ఈ సభాముఖంగా అటు మా కేంద్రం పక్షాన, మీ సిలికానాంధ్ర పక్షాన, ప్రజల పక్షాన వారికి నా నమోవాకం తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ఈ రోజున ఇక్కడ ఉండవలసినప్పటికీ అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. వారి శుభాకాంక్షలు మనకి అందజేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరీక్షలు, దీనికోసము తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కుల సచివులు అంటే రిజిస్ట్రార్ గారు, అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు, అలాగే పరీక్షల నిర్వహణాధికారి రెడ్డి శ్యామల గారు, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పౌర సంబంధాల అధికారి
ఆచార్య జే చెన్నయ్య గారు, వీరందరూ కూడా వారి వారి కుటుంబాలని వదిలి అక్కడ ఉన్నటువంటి పని ఒత్తిడిని అక్కడ చూసుకుంటూ ఇక్కడ రోజుకి 18 గంటలు, కిందటి వారం పరీక్షలు పూర్తయితే ఈ వారము ఇక్కడ స్నాతకోత్సవం జరగడానికి తెల్లవార్లు 3 గంటల వరకు వారందరూ ఈ మన యొక్క రాసినటువంటి పరీక్షల్ని మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ చేసి అవి భారతదేశం వెళ్ళి నిన్న భారతదేశం నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వారు ముద్రించినటువంటి ధృవీకరణ పత్రాలు తీసుకుని ఇక్కడికి వచ్చి వాటిని కులసచివులు రిజిస్ట్రార్ గారు వీరందరూ చేసిన తర్వాత ఇవాళ అందించబోతున్నాము. ఇవాళ కులసచివులు రిజిస్ట్రార్ గారు ఆచార్య తామసయ్య గారు అందిస్తున్నటువంటి సహకారం మరువలేనిది. వారిని పరిచయం చేయవలసిందిగా సిలికానాంధ్ర మనబడి జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ భాస్కర్ రాయవరం గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కర్ణాటి తోమాసయ్య గారు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా అనాజీపురంలో జన్మించారు. 1981 భాషాశాస్త్రంలో ఎంఏలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1988 గిరిజన భాష మాండలికం నాయకుడిపై పరిశోధన చేసి పిహెచ్డి పొందారు. 1989 విశ్వవిద్యాలయంలో తన ప్రస్థానం మొదలుపెట్టి 2007 ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. భాషాశాస్త్రం, మాతృభాష బోధన, గిరిజన భాషల్లో బోధన, భాషా విశ్లేషణ, వీటిల్లో కంప్యూటర్ ఉపయోగం వంటి అంశాల్లో నిష్ణాతులు వీరు. విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సెల్ కోఆర్డినేటర్గా, భాషాశాస్త్ర శాఖాధిపతిగా, భాషాభివృద్ధి పీఠం పీఠాధిపతిగా, దూర విద్య కేంద్ర సంచాలకులుగా వివిధ పదవులను నిర్వహించి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా ప్రస్తుతం నిర్వహిస్తున్న శ్రీ కర్ణాటి తోమాసయ్య గారిని సాదరంగా సగౌరవంగా మీకు పరిచయం చేసుకుంటున్నాను. ఆచార్య తామసయ్య గారిని విశ్వవిద్యాలయ పక్షాన అధికారికంగా ఉత్తీర్ణుల యొక్క వివరాలను ప్రకటించవలసిందిగా ఆహ్వానిస్తూ సభకు నమస్కారం. ముందుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రకాశం ప్రభాసం పరీక్షలలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థిని విద్యార్థులను ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా వీరిని ప్రోత్సహించి తెలుగు నేర్చుకోవటంలో వీరికి తోడ్పాటును అందిస్తున్నటువంటి వీరి తల్లిదండ్రులకు, గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోకపోతే, అట్లాగే గురువులు లేకపోతే విద్యార్థులు తెలుగు నేర్చుకోవటం వీలు కాదు. ఆ బాధ్యతని నిర్వహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, గురువులకి మరొకసారి నమస్కరిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో మనబడి యాజమాన్యం కానీ లేదా పీఠాధిపతి చామతి రాజు గారు కానీ వారి బృందం కానీ అమోఘంగా ఎల్లవేళలా కృషి చేసి ఈనాడు ఈ సంస్థని ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గత 3 నుంచి పరీక్షలు నిర్వహిస్తూ ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు పత్రాలను, ధృవీకరణ పత్రాలను అందిస్తూ వస్తోంది. మొదటి 2014 అక్టోబర్లో నిర్వహించినటువంటి పరీక్షలలో 390 విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాశారు. 2015 మేలో నిర్వహించిన పరీక్షలకు 530 విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. ఈ సంవత్సరం 2016 మేలో నిర్వహించిన పరీక్షలకు 1020 విద్యార్థులు
పరీక్షలకు నమోదు చేసుకున్నారు. అంటే 2014-15 మధ్యలో సుమారు 35% ఇంక్రీజ్ కనపడుతుంది. అట్లాగే 15కి ఇప్పుడు జరిగినటువంటి పరీక్షలకు మధ్యలో 92% ఇంక్రీజ్ కనిపిస్తుంది. అంటే విద్యార్థులు నమోదులు అది వచ్చే సంవత్సరానికి 200% పెరగాలని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన కోరుకుంటున్నాను. ఇక మొన్న పరీక్షలు రాసిన ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల వివరాల్లోకి వెళ్తే 1020 మొత్తంగా, ప్రకాశానికి 818 నమోదు చేసుకున్నారు, ప్రభాసానికి 202 నమోదు చేసుకున్నారు. ప్రకాశంలో 818 విద్యార్థులకు 15 మాత్రం ఆబ్సెంట్ అయ్యి 803 పరీక్షలు రాశారు. 803లో ఒక్క విద్యార్థి మాత్రమే ఫెయిల్ అయ్యారు, మిగతా 802 ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటిస్తున్నారు. ఈ 802 కూడా సుమారు 125 అంటే 22% 90% కంటే ఎక్కువగా మార్కులు పొందారు. అదేవిధంగా 699 అంటే సుమారుగా 87% డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఇక ప్రభాసంలోకి వస్తే 202 నమోదు చేసుకోగా 3 మాత్రం ఆబ్సెంట్ అయ్యారు, 199 పరీక్షలు రాశారు, 199 ఉత్తీర్ణులయ్యారు. 199 ప్రభాసంలో 9 మాత్రమే 90% పైగా సాధించారు. అంటే 4.5% మాత్రమే 90% కంటే ఎక్కువ మార్కులు పొందారు. ఇక 145 డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, అంటే 73% డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఇవి ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి వివరాలు. ఇక మరొక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. మేము మొదటి సంవత్సరం 399 పరీక్షలు రాసినప్పుడు 1 వారం రోజుల్లో పరీక్ష ఫలితాలు ప్రకటించాం. అదేవిధంగా 530 రాసినప్పుడు 1 వారం రోజుల్లో పరీక్ష ఫలితాలు ప్రకటించాం. ఇప్పుడు 1022 పరీక్షలు రాశారు, అయినప్పటికీ వారం రోజుల్లోనే పరీక్ష ఫలితాలు ప్రకటించాం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేసి ధృవీకరణ పత్రాలను అందించడం అనేది తన బాధ్యతగా తీసుకొని చేస్తూ వస్తోంది. ఈ పనిలో ఇక్కడ ఉన్నటువంటి మనబడి బృందం వారు చాలా సహకారం అందించారు మాకు. మేము హైదరాబాద్లో ఎప్పుడు కూడా విశ్వవిద్యాలయంలో ఎంత పని ఉన్నప్పటికీ రాత్రి 12 తర్వాత పనిచేసి ఉండం, కానీ ఇక్కడ మాత్రం ఉదయం 4 వరకు కూడా పనిచేసిన సందర్భాలున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పని సంస్కృతి, పని వాతావరణం చాలా గొప్పగా ఉంది. దాన్ని మేము కూడా అలవాటు చేసుకోవడానికి అవకాశం దొరికినందుకు మనబడి సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మేము పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేస్తున్నప్పుడు సిబ్బంది అందరూ కూడా ఆడుతూ పాడుతూ పనిని మాత్రం వదిలిపెట్టకుండా పనిని పూర్తిగా ముగించి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించడానికి సహకరించారు. ఇక విద్యార్థుల చదువుకు సంబంధించి చూస్తే మేము దాదాపు కొంతమంది 100 కూడా పొందారు. 3 ఉన్నాయి కదా, 3 ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, 3rd తీసుకుంటే కొన్ని సందర్భాల్లో 1వ పేపరో 2వ పేపరో 3వ పేపర్లోనో 100 పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే 100 వేయటం అనేది భాషకి సంబంధించి
వీలు కాదు అన్న ఉద్దేశంతో 96కి పరిమితమైపోయి ఎక్కడ మార్కులు తగ్గించాలి, ఏ ప్రశ్నకి ఏ జవాబుకి మార్కులు తగ్గించాలి అని చూసినప్పుడు చాలా కష్టం అనిపించింది. ఏ ప్రశ్న చూసినా కూడా చాలా బాగా రాశారు, దానికి రాయవలసిన దానికంటే ఎక్కువ రాశారు. అలాంటప్పుడు తగ్గించడం కష్టంగా ఉండి అయినా కూడా తగ్గించాల్సి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకి ఇక్కడికి చూసినప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒక జవాబుకి మార్కులు వేయటానికి పాయింట్లని వెతుక్కోవాల్సి ఉంటుంది మేము, కానీ ఇక్కడ మాత్రం ఒక జవాబుకి మార్కులు తగ్గించడానికి పాయింట్లు వెతుక్కోవాల్సి వచ్చింది. అది ఈ వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఇక్కడ విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చాలా బాగా పరీక్షలు రాశారు, వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి సిలికానాంధ్ర మనబడిలో చేరి తెలుగు నేర్చుకునే రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక తెలుగు నేర్చుకోవటం గురించే కాదు, తెలుగు సంస్కృతిని తెలుసుకోవటంలో కావచ్చు, తెలుగు వంటలను నేర్చుకోవటంలో కావచ్చు, అమెరికాకే రావాల్సి వస్తుందేమోనని ఈ 4 రోజుల నా అనుభవం చెప్తూ ఉంది. చివరిగా తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరినీ అభినందిస్తూ, చేయెత్తి జయకొట్టు తెలుగోడా, తెలుగు భాష నీదిగా కలవాడా, నమస్తే. రామసాయి గారు, తెలుగు భాష పట్ల, ఆ తెలుగు భాషని ఇక్కడ పుట్టి పెరుగుతున్న రేపటి తరం పిల్లలకి నేర్పటం పట్ల ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధతకి మీ యొక్క అంకిత భావం తోడై ఇలాగ కరెక్ట్గా 9 రోజుల్లో ఫలితాలు ప్రకటించేటువంటి స్థాయికి, ఆ పిల్లలందరూ ఆ ధృవీకరణ పత్రాలు తీసుకుని వారికి జీవితంలో ఎంతో ఉపయోగపడేటువంటి స్థితికి సహకరించినటువంటి మీకు, మీ విశ్వవిద్యాలయ తరఫున మిగిలినటువంటి ఆచార్యులందరికీ కూడా తల్లిదండ్రులు, గురువులు, పిల్లల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. We are very fortunate to have among us an accomplished individual. She oversees an organization, something called for everybody in the academic environment. I think Trudy and Marianne from the school district also agree. WASC, the Western Association of Schools and Colleges, the Accreditation Commission of Schools, the director of that, Dr. Ginger Havanek, is here. I request Shanti Kuchipatla to introduce Dr. Ginger. Director of School and Member Relations, Southern California, Dr. Ginger Havanek, is a proactive educator and a strong proponent of parent-school community participation. As an executive director and founder of San Diego County, classroom of Future Foundation, and executive director of Harborside School downtown, she was honored with the Sony Creator Award. She received the prestigious Heart Vision Award presented by the California Network of Educational Charters for Excellence in Education through Significance. Dr. Ginger Havanek, please. Thank you. It is my honor to be here today. To honor your students that have worked so hard in working on the curriculum and working with your teachers. Let's give your teachers a big round of applause. When we came to visit your schools, one of the things that stood out the most was the passion of the teachers, the inspiration from the students,
and the parents that were so involved in the students and their wholeheartedly goodness and love that they were giving their children as they were learning the language and the culture. And we want to honor you, the parents, today to also say thank you. So students, let's give a big round of applause to your parents. As we watched what was happening in the classrooms, we saw such a vigorous, enthusiastic curriculum. And I thought to myself, how are you learning all of this information? So students, wow, that is a great honor that you are taking out. Yeah, give yourself a pat on the back, both sides. And I thought about what kinds of things, you know, I was listening to what was happening, but I was watching what was happening from the teachers and watching the kinds of things that were happening with the students. I looked at the curriculum and I saw this is very rigorous and this is hard work. So I really honor all of you and honor all of the organization for putting together such a wonderful program for you, the students, to be able to take on this responsibility. So let's give them a big round of applause, too. So for those of you that don't know what the Western Association of Schools and Colleges is about, we actually accredit schools from all over the world, and we really are look for a rigorous curriculum so that we want our students to really reach high to attain the achievement that they need. So when we look at that, we saw what was happening in your schools. So the Western Association of Schools, we look at curriculum, we look at the instruction, we look at how you assess, how do you know that students know, and boy, when you took that test last Saturday, that was a lot of hard work, wasn't it? Yes, it was. And so congratulations to you. And then as we look at how that whole organization is put together, so we really look at a lot of things, we look very deeply. This organization worked about a year to make that happen. And so as part of the Western Association of Schools and Colleges, we are honored to include SiliconAndhra ManaBadi as part of our organization and being accredited. We request now Dr. Ginger to officially hand over the plaque of accredited by Western Association of Schools and Colleges to our chief guest and the Dean Raju. Educator to get accreditation from ASC, frankly, is a dream. Yes. SiliconAndhra, ManaBadi started, then we added BalaBadi, that is a LKG, UKG. Then from elementary to high school, today we have ACS accreditation, as you have seen. Now, for the people who graduated of the high school, some of you must have heard, we received the California State BPPE approval for the start of the University of SiliconAndhra. Dr. Ginger,
We need your best wishes, support and guidance in the near future. Our University of SiliconAndhra also to be accredited by VASC. And we would like to have that gold stamp. And this is an incredible thing. It took almost 2 years. Raju Garu and the whole team worked on that. But one person who made it happen and guided in this rigorous scrutiny is none other than Dr. Ginger Havnick. On behalf of all the parents who are here and who are not here across the USA, we thank you and your commission wholeheartedly for making this happen. This is a proud moment, not only just SiliconAndhra ManaBadi, for almost 70 years, Telugu speaking people are migrating to United States. This is the first ever happening for this 2000 year old language, and we are all proud of your help, and it takes great pride for these students to carry a VASC accredited certificate as we move forward. As you can see, our school district, we have about 14 school districts. Trust me, in the next 24 to 36 months, across USA, school districts compete to give the foreign language credit after VASC accreditation. Thank you, Ginger. Thank you very much. ఈరోజు మన మధ్యలో మనకి విద్యార్థులకి తల్లిదండ్రులకి స్ఫూర్తిని అందించడానికి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలెందరో వచ్చారు. తెలుగునాట అటు పత్రికా మాధ్యమంలోనూ, అలాగే దూరదర్శన అంటే టీవీ మాధ్యమంలోనూ తనదంటూ తనదైన ముద్ర వేసి 21వ శతాబ్దంలో కూడా ఒక పత్రికా వ్యాసంగంలో విలువలు కాపాడుతున్నటువంటి మహానుభావులు శ్రీ రామచంద్రమూర్తి గారు ఇవాళ మనతో ఉన్నారు. వారిని పరిచయం చేయవలసిందిగా దీనబాబు గారిని కోరుతున్నాను. పత్రికా రంగంలో వేలాది సంపాదకీయాలే ఆయన సంపాదన. ప్రజల కోసమే పత్రికలు అన్నదే ఆయన హృదయ స్పందన. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం కోసం అహరహం తపించి పోరాడి సాధించిన భాషా ప్రేమికుడు. నష్టాలతో మూతపడి అంధకారంలోకి వెళ్ళిన ఆంధ్రజ్యోతి పత్రికను లక్షల సర్క్యులేషన్లతో వెలుగులోకి తెచ్చి ఎంతోమంది ఇళ్లలో జ్యోతి వెలిగించిన ఆశాజ్యోతి. హంసల క్షీర నీర న్యాయం చేయాలన్న తలంపుతో హెచ్ఎంటీవీ ప్రారంభించి ఎలక్ట్రానిక్ మీడియా రంగం దశ దిశ మార్చిన దిక్సూచి. ప్రతిక్షణం ప్రజాపక్షం వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచే పాత్రికేయ రంగానికి నిలువెత్తు సాక్షి. వేలాది సంపాదకీయాలు, వందలాది పుస్తకాలు రచించిన రచయిత, కవి, సీనియర్ పాత్రికేయులు శ్రీ కె రామచంద్రమూర్తి గారిని వచ్చి మన ManaBadi విద్యార్థులు తల్లిదండ్రులని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. నేటి ముఖ్య అతిథి డాక్టర్ ఎల్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, మిత్రులు ఆనంద్ గారు, రాజుగారు, దినబాబు గారు, సిలికానాంధ్ర ManaBadi నిర్వాహకులు, తల్లిదండ్రులు అందరికీ నమస్కారం. ఈరోజు పట్టాలు తీసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు. నేను గత వారం రోజుల్లో రెండు విశ్వవిద్యాలయాల్లో, రెండు స్నాతకోత్సవాల్లో పాల్గొన్నాను.
ఒకటి 262 సంవత్సరాల చరిత్ర కలిగిన కొలంబియా విశ్వవిద్యాలయం ఆ స్నాతకోత్సవం చూశాను. ఇప్పుడు 8 సంవత్సరాల మనబడి స్నాతకోత్సవం చూస్తున్నాను. అది ఎంత ఉత్సవంగా జరిగిందో ఇది కూడా అంతే ఉత్సాహంగా ఉత్సవ వాతావరణంలో జరుగుతోంది. నాకు మీ మధ్య ఉండటం ఎంతో ఆనందం కలిగిస్తుంది. చాలామంది మన తెలుగు నాట తెలుగు భాష ఏమవుతుందో, తెలుగు భాషను ఇట్లాగే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజున అంతరించిపోతున్నామని బాధపడి కన్నీటి పెట్టుకుంటున్న దృశ్యాన్ని నేను చూశాను. ఇప్పుడు ఇక్కడ దృశ్యం చూసిన తర్వాత అటువంటి భయం ఏమాత్రం అక్కర్లేదు. తెలుగు భాష తెలుగునాటే కాకుండా ఇతర దేశాల్లో కూడా పరిఢవిల్లుతుంది, ఎంతో గొప్ప ఉన్నత స్థాయిని సంపాదిస్తుంది అనే ఒక గొప్ప నమ్మకం మిమ్మల్ని చూసిన తర్వాత కలిగింది నాకు. అందుకు ఒక విదేశీ భాషగా అమెరికాలో అన్ని కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో తెలుగుని అభ్యసించే అవకాశం వచ్చినందుకు, ఆ అవకాశాన్ని సాధ్యం చేసినందుకు ఇక్కడ ఈ సిలికానాంధ్రలో పనిచేస్తున్న కార్యనిర్వాహకుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి వాతావరణం ఇంకా ఇతోధికమైన ఉత్సాహంతో ప్రేరణతో కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అనే ఒక మనకు ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇక్కడ చిన్నగా మొదలుపెట్టి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఈ ఎదుగుతున్న ఈ సంస్థని ఇక్కడి వాతావరణాన్ని చూసిన తర్వాత ఆంధ్రులు ఏదైనా సాధించగలరు, ఎక్కడైనా విజయ పతాకని ఎగరేయగలరు అని మనం నిరూపిస్తున్నాం. అందుకు మీ అందరికీ కూడా అభినందనలు. నేను నిన్న దీనబాబు గారితో కలిసి స్కూల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్ని కలిశాను, పరీక్షలని నిర్వహిస్తున్న వాలంటీర్స్ని చూశాను, అధ్యాపకుని చూశాను. చాలా ముచ్చటేసింది. అంటే అమెరికాలో విద్య పట్ల ఉన్న శ్రద్ధ, విద్యా సంస్థలు నిర్వహించడంలో వారు పాటిస్తున్న క్రమశిక్షణ, ఈ రెండింటిని అలవర్చుకుంటే మనం మన భాషని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకోపోవచ్చు. మన భాషకి ఇంతవరకు ఎన్నడూ లేనంత ప్రతిష్టని ఒక ప్రాసంగికతని మనం ప్రసాదించవచ్చు. ఇక్కడే పుట్టి పెరిగిన విద్యార్థులు కూడా తెలుగు భాష మీద మంచి పట్టు సంపాదించి తెలుగులో కవిత్వం రాసే స్థాయికి కూడా రాగలని నాకు అనిపించింది. ఇప్పుడు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఏ స్కూల్కి వెళ్ళి ఏదైనా స్కూల్కి వెళ్ళి ఒక వేమన పద్యం చెప్పమంటే, ఒక సుమతి శతకంలో ఒక పద్యం చదవమంటే చాలామంది చదవలేరు. కానీ నిన్న మేము కొన్ని పరీక్షలు జరుగుతున్న సందర్భంలో కొన్ని గదుల్లోకి వెళ్ళి వేమన పద్యం చదవండి, వేమన శతకంలోని పద్యం చదవండి, సుమతి శతకంలోని పద్యం చదవండి, పోటీలు పడి విద్యార్థులు చదివారు. చాలా సంతోషం కలిగింది, మనసంతా ఆనందంతో నిండిపోయింది. తెలుగు భాషకి ఢోకా లేదని, తెలుగు భాషకి సమజ్వలమైన భవిష్యత్తు ఉందని ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు పట్టాలు తీసుకున్న విద్యార్థులు ఇక ఈ తెలుగు భాషని చదవటం రాయటం దాంట్లో అనేక ప్రయోగాలు చేయటాన్ని కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ నాకు సెలవు తీసుకుంటాను. నమస్కారం. అందరూ ఆదర్శప్రాయులు, రోల్ మోడల్స్ అంటారు. మీరు వారు చెప్పిన మాట విన్నారు కదా. అప్పుడు గత వారం రోజుల్లో 2 విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవానికి హాజరై వచ్చానని, అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో వారి అబ్బాయి అక్కడ పట్టభద్రులయ్యారు జర్నలిజంలో.
అంటే తండ్రి పాత్రిక అయిన తర్వాత ఆయన కంప్యూటర్లో ఉండి తిరిగి పాత్రిక అయ్యే రంగంలో, కానీ మా అబ్బాయి గ్రాడ్యుయేట్ అయ్యాడు అని చెప్పి వేదిక మీద వారు చెప్పుకోకుండా ఉందాక చెప్పారు. కొన్ని కొన్నిసార్లు అంటే ఇలాంటివి మనం మన పిల్లలకు కూడా నేర్చుకోవలసినటువంటివి ఇలాంటివి ఉంటాయి. రామచంద్రమూర్తి గారు, నిన్న మీరు సిలికానాంధ్ర మనబడి తరగతుల్లో పిల్లల్ని చూడటం, వాళ్ళ యొక్క భాష పట్ల ఉన్నటువంటి అభిరుచిని ఆసక్తిని గమనించటం, ఈనాడు ఈ వేదిక మీద ఈ స్నాతకోత్సవ సమయాన మీరు సందేశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు శ్రీ కొండిపర్తి దిలీప్ గారిని వారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతూ. సభకి నమస్కారం. తరతరాల వేదనలో నరనరాల రోదనలు, తరతరాల చెరసాలల రకరకాల తెరచాటుల మధ్యన పడి నలిగిపోతుంది అనుకుంటున్న మన తెలుగుని ఒక తల్లివేరు కింద మనబడి భూగర్భంలోంచి బయటికి తీసుకొచ్చినందుకు మనబడి యొక్క ఉపకులపతి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క భాషా సైనికులకి నా అభినందనలు, పిల్లలకి నా శుభాకాంక్షలు. ఆంగ్ల భాషలో కొంచెంసేపు మాట్లాడదామని అనిపించింది, ఎందుకంటే తెలుగు అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు కనుక. ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు ఎక్స్ప్రెస్ అండ్ టు కంగ్రాచ్యులేట్ అవర్ స్టూడెంట్స్ ఆఫ్ మనబడి. సిలికానాంధ్ర ఫర్ ద పాస్ట్ 15 years has been serving the community, has grown to serve the world, to perpetuate Telugu language, literature and tradition and culture. So we have been striving to create an ecosystem from kindergarten to postgraduate, and we have been dreaming about providing a landscape within United States and within the global language structure to provide a significant role and a significant place to our language, our mother tongue, our own mother, Telugu. Silicanandhra truly believes that the globalization happens with the localization. Having the world coming closer and the trade, commerce, and culture and the people coming closer, we strongly believe that every citizen in the world who is from Telugu should be related to their culture, should relate to their language and their mother tongue. Forgetting the mother tongue and the roots is as bad as forgetting the mother. So please congratulate and join me to congratulate our graduates and congratulate to students, teachers and everybody. Thank you very much. Dhanyavadalu Dilip garu. Telugu bhasha anangane Krishna Godavari paravallu, Hindi bhasha anagane Alaknanda Ganga Jhari. మాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఇక్కడ కృష్ణానది, గోదావరి నదుల దగ్గర నుంచి గంగానది వరకు తెలుగు హిందీ భాషలతో ఒక వారధి కట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆచార్య పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒక్కరే. ఉభయ భాషల్లో ఆయనకున్న అభినవేశము వారి గొప్పతనాన్ని సభికులకు పరిచయం చేయవలసిందిగా దీనబాబు గారిని కోరుతున్నా. ఒక్క పిహెచ్డి చేయటాలంటే ఎంతో కష్టం అనుకునేటువంటి మనం, తెలుగు హిందీ రెండు భాషల్లో పిహెచ్డి చేయటమే కాదు, దాదాపుగా 30 మందికి పైగా పిహెచ్డి చేయడానికి మార్గదర్శిగా నిలిచినటువంటి విద్యావేత్త, హిందీ తమస్సును అనువదించినందుకు, ఒకసారి ద్రౌపది పాత్రలో శ్రీ ఔన్నత్యాన్ని
విలక్షణంగా ఆవిష్కరిస్తూ రచించిన ద్రౌపది నవలకు రెండవసారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న విశిష్టత సాధించిన సాహితీవేత్త, జాతీయ హిందీ అకాడమీ అధ్యక్షులు, రాజ్యసభ పూర్వ సభ్యులు, భారతదేశ సాహితీ సాంస్కృతిక రాయభారి, భరతమాత కడుపున ఆ సరస్వతి ప్రసాదం మన లక్ష్మీ ప్రసాదం, ఆయనే మన ముఖ్య అతిథి పద్మభూషణ్ పురస్కార గ్రహీత శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారిని వచ్చి మన మనబడి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులందరినీ బోధిస్తూ వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. సిలికానాంధ్ర మనబడి తృతీయ పట్ట ప్రదానోత్సవానికి విచ్చేసి వేదికను అలంకరించిన ఈ సంస్థ కార్యభారాన్ని మోస్తున్న పెద్దలకు, పట్టాలను స్వీకరించబోతున్నటువంటి చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులైనటువంటి మిగతా సభాసదులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతాబంధనలు తెలియజేస్తున్నాను. తెలుగువారికి తొలి జ్ఞానపీఠాన్ని తెచ్చి అందించినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఒకసారి వేంగి క్షేత్రంలో ఆత్మాశ్రయ రీతిలో అవతరించి, ఇమ్ముగ గాకుళమ్ము మొదలు ఈ వరకుంగల పూర్వ ఆంధ్ర రాజ్యముల పేరు చెప్పిన హృదంతర మేలో చలించిపోవు ఆర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయం ఎన్ని జన్మములుగా ఈ తనువునను ప్రవహించును ఆంధ్ర రక్తములని చెప్పని ఆయన అభిభాషించినటువంటి ఆ మహోత్కృష్టమైన భావన ఈరోజు నన్ను నిలువెత్తు నన్ను తడిపేస్తుంది. మిత్రులు రామచంద్రమూర్తి గారు చెప్పారు, ఆంధ్రుడు ఆరంభసూరుడు అనేటువంటి ఒక నానుడి కాదని చెప్పని, ఆంధ్రుడు ఆరంభసూరులో కాదో నేను ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ సిలికానాంధ్రుడు మాత్రం కార్యసూర్యుడని మాత్రం నేను చెప్పగలను. అది ఏమి భాగ్యమో, అది ఏమి అదృష్టమో, అనుకొని కొన్నిసార్లు, అనుకోకుండా కొన్నిసార్లు సిలికానాంధ్ర ప్రారంభించినటువంటి మహోజ్వలమైన ప్రతి ఘట్టంలోనూ నేను పాలు పంచుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలిగింది, కలిగించారు ఆనంద్ గారు, వారి మిత్ర బృందం. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా అని ఎప్పుడో ఆంధ్రదేశంలో వినేవాళ్ళం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడచూడ ఋతులు దాడవేరాయా అని మా చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ పలుకులు వాళ్ళ ఆంధ్రదేశంలో వినపడవు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాచ్ యు ఆర్, సాల్మన్ గుండే, బార్న్ ఆన్ మండే, డైడ్ ఆన్ డూడే, ఇవి వినపడుతున్నాయి అక్కడ. మరి తెలుగు ఎక్కడ వినపడుతుంది? రోజు రోజుకి నాకు బెంగ పెరిగిపోయింది. నాకు 4 సంవత్సరాల క్రితం మనవరాలు పుట్టినప్పుడు ఇంకా పెరిగిపోయింది బెంగ, ఏమైపోతుంది బిడ్డ అని. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. సిలికానాంధ్ర మనబడి ఊరూరు విస్తరించి, ఇంటింటికి విస్తరించి తెలుగు పలుకులు ఇప్పుడు నేను చెప్పిన పాటలో మన ఇంట్లో వినపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కారమైంది. మీకు తెలియకుండా మీరు సాధించినటువంటి అద్భుతమైన విజయం ఏమిటంటే, మేము తెలుగు అక్షరాలు అక్కడ ఆంధ్రదేశంలో తెలుగునాట మర్చిపోయి ఆంగ్ల భాష వ్యామోహంలో, ఆంగ్ల సంస్కృతుల పాశ్చాత్య సంస్కృతి ప్రవాహంలో కొట్టుకుపోయి అమ్మ మమ్మీగా, నాన్న డాడీగా, మొత్తం అంతా కూడా నిండు సున్నాగా మిగిలిపోయి మా బిడ్డలు పాశ్చాత్య నాగరికత సభ్యతలో కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు ఇక్కడ మీరు తెలుగు మాట నేర్పి, తెలుగు మాట ద్వారా తెలుగు సంస్కారాన్ని నేర్పి, వారి తాత తండ్రులు, ముత్తవలు, ముత్తములు, నాయనములు, ఈ పిల్లలు సెలవుల్లో ఇంటికాడ ఆనందంగా అమెరికా దేశంలో గడిపే మధుర మనోజ్ఞ మంజులమైనటువంటి క్షణాలను అందించినటువంటి ఈ సిలికానాంధ్ర మనబడికి నేను హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అందిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆంధ్రదేశంలో ఇచ్చగానికో మొహమాటానికో పొగడటానికో చెప్పట్లేదు,
మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ పెద్ద పెళ్లికైనా వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో ఏ సభకైనా వెళ్ళండి, సాహిత్య సాంస్కృతిక కళాసభలకు వెళ్ళండి, పట్టుమని 10 మంది పంచికట్టిన వాళ్ళు కనపడరు. కానీ సిలికాన్ ఆంధ్ర నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమంలో 175 మంది, 100% కార్యనిర్వాహకులు కార్యకర్తలు, 170 మంది పాల్గొనేటువంటి ప్రేక్షకులు కూడా తెలుగు వస్త్రధారణతో కనిపిస్తారు. అది గొప్పతనం. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచపక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడువాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు, ఎవడయ్య ఎవడువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఆ మూర్తి భవించిన తెలుగు ధనానికి, ఆ మూర్తి భవించినటువంటి తెలుగు ఆహార విహార కట్టుబాట్లకి అన్నిటికీ కూడా రాబోయేటువంటి రోజులలో కేంద్ర స్థానం సిలికాన్ ఆంధ్ర అని చెప్పని మీకు నిర్మాణం చేస్తాను. రాబోయే రోజుల్లో సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడి ప్రపంచంలో తెలుగు శుద్ధంగా చదువుకోవాలంటే అమెరికా వెళ్ళి సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు చదువుకోండి అనేటువంటిది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి మహత్తరమైన సన్నివేశంగా నేను ఇవాళ దృష్టిస్తున్నాను. ఇది కేవలం ఈనాడు మీ ముందు నుంచి చెప్పేటువంటి మాట కాదు. సిలికాన్ ఆంధ్ర నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని దగ్గరగా దానిలో ఉండి చూసినటువంటి నాకు దాని భవిష్యత్తు దుర్గోచరం అవుతుంది. 3 సంవత్సరాల క్రితం ఆనంద్ గారు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ విదేశీ భాషగా మా పాఠశాలలో చదువుకున్న వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ రోజున చెప్పే ఆనంద్ గారికి, అయ్యా సిలికాన్ ఆంధ్ర మనబడి ఎక్కడుంటే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా పెరిగిపోతుంది అమెరికా దేశంలో, ఎందుకంటే మా పిల్లలు అక్కడ తెలుగు చదువుకోవాలని చెప్పని తెలుగు వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి ఇల్లు కొనుక్కుంటారు, నివాసం ఏర్పరచుకుంటారని చెప్పని. కేవలం రాబోయే రోజుల్లో తెలుగు వారికి మా అమెరికాలో ఉన్న తెలుగు వారికే కాకుండా అమెరికాలో ఉన్న మిగతా జాతులు కూడా ఇవాళ ఈ రోజున మన వాళ్ళు ఏ విధంగా స్పానిష్ ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారో విదేశీ భాష కింద, మిగతా జాతుల వారు, మిగతా భారతీయ కుటుంబాల వారు కూడా, పంజాబీలు, సింధీలు, గుజరాతీ వాళ్ళు అందరూ కూడా తెలుగుని అద్భుతమైన భాష సిలికాన్ ఆంధ్ర మనబడి కోర్సులో మన పిల్లలు చేరి ఈ విధంగా వెస్టర్న్ అసోసియేషన్ వాడు ఇచ్చినటువంటి ఈ గుర్తింపు ప్రకారం మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, కెనడా దేశంలో కూడా గుర్తింపు ఉంది. కాబట్టి విదేశీ భాషగా మన భాషను అభ్యసించేదానికి పునాది వేసింది ఈరోజు మహత్తరమైన సన్నివేశం అని చెప్పని నేను మీ అందరూ కూడా నేను మనవి చేస్తాను. ఈ రోజున తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏ మహనీయ కమనీయమూర్తి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామగారు, ఏ రామారావు గారు ఏ సదాశయాలతో స్థాపించారో ఆ సదాశయాల యొక్క పూర్తి సంపూర్తి ఈనాడు నెరవేరిందని చెప్పని నేను మీకు నేను మనవి చేస్తామన్నా. చాలామంది నాయనమ్మలు అమ్మమ్మలు గింజుకుపోతుంటారు, బాధపడుతుంటారు, ఏంటమ్మా ఆ మనవరాలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదే, నా మనవడు నన్నేమడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, వాడు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదని ఎంత హృదయావేదన చెందుతున్నారో నాకు తెలుసు స్వయంగా మన కుటుంబాల్లో. అటువంటిది రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే తప్పనిసరిగా అందరూ మీ యొక్క భావాలని మీ మనవళ్ళకి మనవరాలకి వ్యక్తం చేస్తారు, వాళ్ళ భావాన్ని మీరు అర్థం చేసుకుంటారు, ఏడుగడగా నిలుస్తారు. దానికి ఈరోజు నాంది వాక్యం పలికినందుకు సిలికాన్ ఆంధ్ర మనబడి వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇది సామాన్యమైన విషయం కాదు. ఒకరోజు చిన్న విషయం, చిన్న ఉత్సవం, చిన్న పండగ చేసుకోవాలంటే మనందరం కూడా ఎంత శ్రమ పడాలో తెలుసు. కానీ సిలికాన్ ఆంధ్ర కార్యకర్తలందరూ, సిలికాన్ ఆంధ్ర మనబడి కార్యకర్తలు ప్రత్యేకంగా 1100 మంది వాలంటీర్ని ప్రపంచవ్యాప్తంగా పోగు చేసి తెలుగు భాష సంస్కృతుల యొక్క పరిరక్షణకు ఇవాళ చెయ్యెత్తి పైకి లేపినటువంటి వాళ్ళందరికీ, ఈ సిలికాన్ ఆంధ్ర కార్యకర్తలకి, నిర్వాహకులకి, అన్నిటినీ మించి ఏంటి మీ పిల్లల్ని అమెరికాలో తెలుగు చదివిస్తున్నారా అని మీ ఆడబిడ్డలతో అక్కడ దెప్పిపొడులు వదినలతో దెప్పిపొడు కూడా కాదని చెప్పని ఇక్కడ మీ బిడ్డల్ని తెలుగు చదివించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముందు ఆ తల్లిదండ్రులకు శిరసు వంచి పాదాయ వందనం చేస్తూ, నేను ఈ మహత్తర సన్నివేశంలో నేను కూడా భాగస్వామిని కాగలిగినందుకు ఇదొక చారిత్రక ఘట్టం.
రాబోయే రోజుల్లో ప్రపంచంలో తెలుగు భాష, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సిలికానాంధ్ర చరిత్ర రాస్తే ఇది ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో భాగస్వామిగా పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించిన సిలికానాంధ్ర కార్యకర్తలకు, వారి అధిష్టాన వర్గానికి, అదేవిధంగా మనబడి సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చివరగా మీ ముందు భారతీయుడిగా నిలబడ్డాను కాబట్టి, అందులో మిత్రులు ఆనంద్ గారు చెప్పారు, హిందీ తెలుగులు రెండు కూడా నాకు రెండు నేత్రాలు వంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటివి. ఒక భారతీయుడిగా హిమాద్రి తుంగ శృంగసే ప్రబుద్ధ శుద్ధ భారతి, స్వయం ప్రభాసముజ్వల స్వతంత్రతాపు కారతి, అమర్చ వీరపుత్రహో దృఢ ప్రతిజ్ఞ సోచలో, ప్రశస్త పుణ్య పంతహై బడేచలో బడేచలో బడేచలో, అసంఖ్య కీర్తి రశ్మియా వికీర్ణ దివ్య దాహసి, సపూతు మాతృభూమికే రుకోన సూరు సాహసి, నహాత ఏక శస్త్రహో నసాత ఏక అస్త్రహో, న అన్న నీరు వస్త్రహో, బడే చలో బడే చలో బడే చలో, జై హింద్, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా. లక్ష్మీప్రసాద్ గారు ఈ రోజున ఢిల్లీలో చాలా ముఖ్యమైనటువంటి ఒక సభలో పాల్గొనవలసి ఉంది. నేను వారిని ఆహ్వానించి, అయ్యా ఒక చారిత్రాత్మక ఘట్టము సిలికానాంధ్ర మనబడికి ఇవాళ వాస్క్ అక్రిడిషన్ వస్తుంది, మా పిల్లలు ఎప్పటికంటే ఎక్కువ సంఖ్యలో పరీక్షలు రాశారు, మీరు ఉండాలి అంటే వెళ్ళిపోవలసినటువంటి వారు అక్కడవన్నీ మార్చుకుని ఇక్కడ ఉండి ఇవాళ ఉత్తేజభరితమైనటువంటి ఈ సందేశంతో సిలికానాంధ్ర మనబడి కుటుంబంలో ఉన్న 50 మందిని కార్యోన్ముఖులు చేసినందుకు అందరి తరఫున యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మీకు పాదాభివందనం. తెలుగు ఎందుకు నేర్చుకోవాలండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సాధారణంగా అమ్మలు నాన్నల కన్నా పిల్లలకి తెలుగు ఎక్కువ నేర్పాలి అనుకుంటారు. ఈ మధ్య ఇక్కడ ఒక ఎవర్గ్రీన్లో ఉన్న ఒక అమ్మగారు, వారు ఒక అమెరికాలో ఉన్నటువంటి శ్వేతజాతీయ పుత్రుణ్ణి దత్తత చేసుకుంటే మనబడిలో చదువుకుంటుంటే, అమ్మ నేను తెలుగు ఎందుకు నేర్చుకోవాలి అంటే, నీకు అమ్మంటే ఎంత ఇష్టమో, అమ్మని ఎలా ఇష్టపడతావో తెలుగుని కూడా అలా ఇష్టపడు అని చెప్పిందట ఆ అమ్మ. అది తర్వాత మళ్ళా ఏనాడు అడగకుండా ఆ అబ్బాయి తాత అంటే భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు టాటా అంటే సరిదిద్దేటువంటి స్థితిలో ఆ పిల్లాడు ఉన్నందుకు, ఆ పిల్లవాడు సిలికానాంధ్ర మనబడి విద్యార్థి అయినందుకు మనందరం సంతోషించాలి. అమ్మని ప్రేమించినట్టుగా అమ్మని భాషని ప్రేమించడం ఏమిటంటే, దాంట్లో ఏముందని ఒక నాన్న అంటే, వాళ్ళ నాన్నగారు చెప్పారంట, ఒరే అబ్బాయి నువ్వు ఎక్కడున్నా నీకు పర్వాలేదు కానీ నా తర్వాత ఆస్తులన్నీ నీకు కాదు, మనవడికి రాశాను, ఆ దస్తావేజులన్నీ తెలుగులో ఉన్నాయి, కనీసం అందుకోసం అన్నా మనబడిలో చేర్పించరా అని చెప్పి. కనుక ఏ విధంగా చూసినా సిలికానాంధ్ర మనబడి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మనబడి అనేటువంటిది ఒక భాష నేర్చుకుంటే మేధా సంపత్తి, ద ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇంక్రీజెస్ బై 10 పాయింట్స్ విత్ అన్ అడిషనల్ లాంగ్వేజ్ లెర్నింగ్. ప్లీజ్ రిమెంబర్ దట్. గివెన్ దట్ ఇవాళ మన మధ్య పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణాధికారి శ్రీమతి రెడ్డి శ్యామల గారు ఉన్నారు. ఒక్కసారి గత 65 నిమిషాలుగా మీరు కూర్చున్నారు, లేచి నుంచుని మీ కుడిచేయి గుండె మీద ఉంటే వారు మనతో ఒక తెలుగు ప్రతిజ్ఞ చేయిస్తారు. అందరూ లేచి నుంచోండి, ప్లీజ్ రైస్ అండ్ స్టాండ్. శ్యామల గారు చెప్పింది మనందరము ఆవిడతో పాటుగా తిరిగి చెప్దాం. తెలుగు నా మాతృభాష, తెలుగు భాషను మాట్లాడటానికి వ్రాయటానికి ఇష్టపడతాను గర్వపడతాను. తెలుగు భాష సంస్కృతి సాహిత్య వికాసానికి నా
సాయశక్తుల కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి శుభ గడియ పిల్లలకి పట్టాల ప్రదానం ప్రారంభమవుతుంది. మే రిక్వెస్ట్ ది పిఎస్ఏవి ఆడియో టీమ్ టు గివ్ మీ ఏ హ్యాండ్ టు మూవ్ దిస్ పోడియం విత్ ది ఆడియో. ద పిఎస్ఏవి రవి చివుకుల, సందీప్ గుంటూర్ సాయి, సాయి కందుల, ఐ రిక్వెస్ట్ సాయి కందుల శర్మ టు మూవ్ దిస్ పోడియం టు ది left of the stage. మీరందరూ ఎవరూ లేచి ముందుకు వచ్చేసేసి ఇక్కడ ఫోటోలు తీయకర్ల. ప్రతి ఒక్కళ్ళది ఫోటోలు తీయడానికి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు, మీకు అందజేస్తారు. మీ పిల్లలు చక్కగా ఆ పెద్ద తెరల మీద, సిద్ధార్థ గారు పిల్లలు పట్టాలు తీసుకుంటున్నప్పుడు మూడు తెరల మీద పిల్లలే కనిపించాలి. అక్కడి నుంచి చక్కగా పెద్దగా వాళ్ళు కనిపించేవి మీరు ఫోటో తీసుకుని ముందుకు రండి. ఇది అందరికీ చాలా అందంగా చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే, మీలో 95% మంది సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్న ఫోటో ఇవాళ పిల్లలకి ఒక సప్లిమెంటల్ ఎడ్యుకేషన్, అంటే చాలామంది తెలియే ఉందిలే నేర్పించినటువంటి వాళ్ళకి ఈ స్నాతకోత్సవం వెనక ఎంతో కృషి ఉంది. ఆ పిల్లలు గర్వంగా మేము పట్టా అందుకున్నామనేటువంటిది తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న ఈ ఫోటోలు మీరందరూ ఫేస్బుక్లో, ట్విట్టర్ మాధ్యమాల్లో పంచుకోండి. ఎందుకంటే సిలికాన్ ఆంధ్రాకి ప్రాచుర్యం కాదు, అది చూసి మరొక అమ్మ, మరొక నాన్న మా పిల్లలకు కూడా తెలుగు నేర్పిద్దామని ముందుకు వస్తే ప్రాచీన భాష నుండి ప్రపంచ భాషగా తెలుగు చేయాలనేటువంటి సంకల్పం మరో అడుగు ముందుకు పడుతుంది. రకరకాల సేవలు ఉంటాయి. సిలికాన్ ఆంధ్ర నమ్మేటువంటి వాటిల్లో ఒకటి భాషా సేవయే భావితరాల సేవ. మీరందరూ మీ పిల్లల్ని నేర్పిస్తే మనం భాషా సేవ చేసిన వాళ్ళు అవుతాం, ఆ పిల్లలే మనం భావితరాలు, వాళ్ళకి మనము సేవ చేసిన వాళ్ళు అవుతాం. కనుక మీరు మీ సహోద్యోగులకి, మీ బంధువులకి, మీ మిత్రులకి సిలికాన్ ఆంధ్ర మనబడి గురించి తెలియచెప్పి వారు రేపు సెప్టెంబర్లో ప్రారంభం కాబోయేటువంటి విద్యా సంవత్సరంలో వారిని కూడా చేర్పించండి. మీరు సలహా ఇచ్చినందుకు ఇవాళ కాదు కానీ ఒక 10-15 ఏళ్ల తర్వాత ఆ పిల్లలు చెప్తారు. ఒక అన్నమాచార్య కీర్తన, ఒక నారాయణ తీర్థుల తరంగం, ఒక కూచిపూడి జావళి అర్థం చేసుకుంటే కలిగే మానసిక ఆనందం, ప్రశాంతతకి బీజాలు ఇప్పుడు పడుతున్నాయి. అది ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ పెద్దయిన తర్వాత అందులో ఉన్న మాధుర్యాన్ని కొలడానికి అవకాశము సిలికాన్ ఆంధ్ర మనబడి కల్పిస్తుంది. కనుక ఇప్పుడు విశ్వవిద్యాలయ అధికారులు ధ్రువపత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టా ప్రదాన కార్యక్రమం ప్రారంభించవలసిందిగా థామసయ్య గారు, రాజుగారు, లక్ష్మీప్రసాద్ గారు, రామచంద్రమూర్తి గారు. హ్యాష్ట్యాగ్ మనబడి.
ముందుగా ప్రభాసం పిల్లలకి పట్టాల ప్రదానోత్సవం. వీరు 5 సంవత్సరాల పాటు మనబడిలో తెలుగు నేర్చుకుని ఈరోజున ఈ వేదిక మీద ధృవీకరణ పత్రాలు అందుకోబోతున్నారు. ప్రభాసం, హలో, ఇప్పుడు ప్రభాసం పిల్లలు పిలుస్తున్నానండి. 7ది శ్రీ సుచిత్ర హసిత. అల్లం మనుశ్రీ. అంగదల లీలాకృష్ణ. అంగజల రోహన్. ఆరవీటి శ్రియ. అస్తి అనీష్. అస్తి అనీష్. ఆత్మకూరి ఐశ్వర్య. ఆత్మకూరి అనుశ్రీ. బంకూరి ధృతి. పాసెట్టి ఆశీష్. చెన్న రాఘవరంగ. చిడిపోతు జయని. చివుకుల శ్వేత. చుండూరు ఫణికుమార్. దాసరథి యుక్తిరామ్. యుక్తికారామ్. దెందుకూరి ఆకాంక్ష. ధనికొండ వైష్ణవీ సాయి. ఈపూరి అన్విత. గండికోట ప్రణవసాయి. పట్టాలు తీసుకోగానే మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోబాకండి. మొత్తం అందరూ గ్రాడ్యుయేట్స్తో గ్రూప్ ఫోటో భారతదేశంలో టీవీ ఛానల్స్ అన్నీ అడుగుతున్నాయి. ఇంకా మనకి వేరే వాళ్ళు అయిన తర్వాత ఒక్కసారి వేదిక మీద గ్రూప్ ఫోటో తీసుకుంటాం. హడావిడిగా తీసుకెళ్ళిపోమాకండి. అందుకే తొందరగా ముగించే ప్రయత్నంలోనే ఉన్నాం. గండికోట శ్రీ కార్తీక్. గండికోట గాయత్రి. గార్లపాటి శ్రీరామ్ వెంకట నాగసాయి. గోదా అభిజిత్ వెంకట.
జక్కంపూడి పూజ. జంబుల అంశుల్ రెడ్డి. జొన్నలగడ్డ జ్యోతి ప్రకాష్ పెంచల. కాకులపాటి శ్రీరామ నిషిత. కళాపాటపు నిఖిల. కలిశెట్టి భావేష్. కందల నీహారిక. కనుమూరు శ్రేయస్. కరణం వైభవ సాయి. కావూరు శ్రీవాస్తవ. కొడవాటి రిషి. అంగదల శ్రీహారిక శకుంతల. ఒకసారి చప్పట్లు కొడితే 5 క్యాలరీలు ఖర్చు అవుతాయని చెప్పి ఈ మధ్య ఎవరో లెక్క చెప్పారు. 200 మంది పిల్లలు కూర్చుని 1000 క్యాలరీలు ఖర్చు పెట్టే అవకాశం సిలికానాంధ్ర మనబడి ఇస్తోంది మీకు. మన పిల్లలరా, మన పిల్లలకు కాకపోతే ఎవరికి చప్పట్లు కొడతాం? కొండ వేద్య స్ఫూర్తి. స్ఫూర్తి పెట్టారు. కోరిమెల్లి మానస గుప్తేశ్వర కృష్ణ. కొర్రపోలు వర్షిత సాయి. కొత్తకోట చక్షన్. మధుసూదన్ శ్రీమంత్ కోసూరి. కొర్రపోలు వెంకట సాయి సాకేత్. జక్షన్ రెడీ అన్న.
కొత్తకోట సెక్షన్ మధుసూదన్ శ్రీమంత్ కోసూరి, మాదిరెడ్డి సంస్కృతి, మండా అనుదీప్ సాయి, మండలిక అనీష్, మంత్రి మానస్, మారుపెద్ది వినీత శృతి, మారుపెద్ది చేతన స్మృతి, మేదం ఆరుష్ సౌరెడ్డి, మేదిబోయిన సంజన, మోచర్ల అనీల, మూలా కార్తికేయ, నగరం మేఘ, నక్క ఆవిష్కృత, పబ్బిశెట్టి ప్రణవ్, పరుచూరి శ్రీహర్షిత హర్షిత్, క్షమించాలి, పటేల్ మాల్యధార రెడ్డి, పత్రి వెంకట నాగ అభిరామ్, పీసుపాటి శ్రీకర్, పోసం చరిత, పోసం లలిత సాయి రెడ్డి, పోతురాజు శ్రీమయి, ప్రఖ్యా ఊర్మిక, రాచకొండ అపూర్వ, రాయపూడి అనీషా, సాలాది రిషిత, సోదం ప్రియాంక, శ్రీభాష్యం సిరిలేలి లక్ష్మి, సుంకర హరిత,
తాడేపల్లి సాధన. తంగిరాల నందిత సూర్య. తరణిగంటి అక్షర. తుమ్మల ఫణిశ్రీ. ఉపాధ్యాయుల భానుసురభి. వారణాసి ప్రణవ్ తేజ. వేములపల్లి వరుణ్ నాగేంద్ర. ఉరుమి మహతి. ఏచూరి జస్మితా సాయి. ఏచూరి దీప్తి వెంకట సాయి. మాలెంపాటి రోషిణి. మాలెంపాటి మనీష్ గోపి. పేదాడ చైతన్య. దీంతో ప్రభాసం పూర్తయిందండి. ఇందాక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సెడ్ దట్ ఇఫ్ దెర్ ఈస్ సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రటీ సూన్ ద రియల్ ఎస్టేట్ ప్రైసెస్ వుడ్ గో అప్. దెర్ ఈజ్ అ స్కూల్ డిస్ట్రిక్ట్ లైక్ దట్ హియర్. ఎవ్రీబడి నోస్ ద కోపట్టినో స్కూల్స్ అండ్ దెర్ ఆల్రెడీ హ్యావ్ దట్ రెప్యుటేషన్. నవ్ వీఆర్ యాడింగ్ సిలికాన్ ఆంధ్ర మనబడి టు ఫోర్ ఫోర్ యో. వీ హ్యావ్ టూ వండర్ఫుల్ ఉమెన్ ఫ్రమ్ ఫ్రీమాంట్ యూనియన్ స్కూల్ డిస్ట్రిక్ట్, మిస్ ట్రూడీ అండ్ మిస్ మేరియాన్. ఐ కార్డియల్లీ ఇన్వైట్ యూ టు గెట్ ఆన్ టు ది డయాస్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐమ్ ట్రూడీ గ్రోస్, ది అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ద ఫ్రీమాంట్ యూనియన్ హై స్కూల్ డిస్ట్రిక్ట్, అండ్ వర్ వెరీ ప్లీజ్డ్. మేరియాన్ హ్యూ ఇస్ మై కాలీగ్ ఇన్ కరికులం అండ్ అసెస్మెంట్. వర్ వెరీ ప్లీజ్డ్ టు బీ హియర్ దిస్ ఆఫ్టర్నూన్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఫ్యామిలీస్ అస్ వెల్. We celebrate with you this partnership between Fremont Union and SiliconAndhra ManaBadi. And we also congratulate you in continuing your language and culture for generations to come. In the district, we believe very strongly in a holistic education and making sure that our students are well-rounded. So you're well on your way, students, to being global citizens and being able to participate in many ways in your lives. So congratulations and thank you so much. Hello, I'm Marianne Hugh. I'm the coordinator of curriculum and assessment for the Fremont Union High School District, and I want to just add my congratulations to the students and to their families for their accomplishments in language study. Language is a very big part of your education and it's part of your identity. And we are happy to help in our community to be able to support your efforts in becoming global citizens and contributing to our society. So congratulations again. Thank you. We started with the Fremont schools. Several parents asked about the Cupertino schools and giving us that opportunity to work with you. Thank you very much. I request Raju Garu to honor Ms. Trudy and Ms. Marian.
Thank you, Ms. Rudy. Now let us honor Ms. Marianne. Have a picture now. Thank you very much. Tarvata Prakasham Vidyardhulaki Dhruvikarana Patrala Pradhanam. Sahiti Adiraju. Sahiti Adiraju. Aditya Rama Akella. Nitya Appannagari. Asmita Appineni. Shashank Balusu. Sri Nikita Banda. Snikita. Manas Basavaraju. Akhilesh Basetti. Mahikant Reddy Bhavanam. Anish Sriram Betana Bhutla. Harshini Chaturvedula. Vishwajit R. Chebiyam. Shreyas Cherukumilli. Rahul Chikka. Rohit Chikka. Shriya Chilukuri. Anila Vijayashri Dandamudi. Kirtana Dandamudi. Pranavi Dasari. Kundan Dasari. Pranavi Dasari. Kundan Dasari. Okay, Uchina. Rachana Dandamudi. Okay. Ashok Reddy, Devi Reddy. Divya Harshini Dhavada.
మానస్ బసవరాజు, సింధు ధూళిపాళ, సాయి కృష్ణ దొడ్డపనేని, నిత్య దొడ్డపనేని, అనఘ డోగిపర్తి, భార్గవ్ దుర్గా ఈరంకి, ఓకే, ఈరంకి భార్గవ దుర్గా, కావ్య గడంశెట్టి, రిత్విక్ గండేశ్వరి, రిత్విక్ అనన్య వెంకటసాయి గంటి, ఆద్య వెంకటసాయి గంటి, పవన్ కిషోర్ జింక, హృషిక్ గోగినేని, సుచిర్ గోలి, సాచి గోలి, ఐష్ణి అజయ్ గోళ్ళచిరక, మాన్విక గోపాలశెట్టి, మాన్విక శ్రీకర్ కార్తిక్ గోవిందరాజు, శ్రీకృష్ణ సంజీవని గుంటూరు, రితుపర్ణ అమేయ ఇవటూరి, ప్రణవ్ భార్గవ్, ప్రియాంక జంజనం, నిశాంత్ పెంచల జొన్నలగడ్డ, శ్రీవరసాయి కాళీశెట్టి, శ్రీవరసాయి రితుపర్ణ అమేయ ఇవటూరి, ఇదే రితుపర్ణ
సరయు కన్నెగంటి. విశ్వాత్మ కాపు. స్నిగిత కారుమూడి. గంగాధర్ శివ కాట్రగడ్డ. తనూష కొల్లి. సంయుక్త కొనకంచి. గీతేష్ కుమార్ కోట. శశిధర్ కుమార వెంకట. శ్రీసాయి. శశిధర్ కుమార వెంకట శ్రీసాయి. విరించి కుప్ప. శ్రీనిధి లింగ. ప్రణవ్ మాదరాజు. ప్రణవ్ భార్గవ్ జనజనం. త్రిషారెడ్డి మలిరెడ్డి. శ్రీనిధి మల్లెల. సిద్ధార్థ మంగమూరి. సుమీత్ మంత్రి. అవ్యుక్త మట్టుపల్లి. అన్విత మజుందార్. శాన్విరెడ్డి ముప్పాన. విశ్రుత్ మోహన్ నాగం. ప్రణన్య నాయుడు. ఇందీవర్ష్యాం నలగండ్ల. మహిత్రాజ్ నంబూరు. కౌశల్ వేద నముడూరి. శ్రియా నేతి. శ్రియా నిచ్చెనమెట్ల. అంజలి నూకల. హర్షిణి నూజెళ్ళ.
నీహార్ నూతికట్టు. యశ్ రెడ్డి పాలకొండ. యశ్ రెడ్డి పాలకొండ. ఆదిత్య పాలూరి. కృష్ణవేణి పర్వతనేని. తన్వీ పచ్చినీలం. సరయు పెద్దిరెడ్డి. అభిరామ్ పెండేల. మధువంత్ పిచ్చుక. మధువంత్ పిచ్చుక. తనుశ్రీ పింజాల. పింజల అయి ఉంటుంది. విష్ణు పరమేశ్వర్ పరమేశ్వర్ పోతరాజు. విష్ణు పరమేశ్వర్ పోతరాజు. చేతన్ సాయి పోతురాజు. హృదయ్ ప్రతిపాటి. గీతిక సాయి ప్రతిపాటి. శృతి పుచ్చ. సాత్విక్ రుద్రరాజు రాజు. రోషన్ రావాడ. సిద్ధార్థ్ రవి. హర్షిత రావూరు. సహర్ష సాయి ఎం రెడ్డి. రిత్విక్ సలాది. నైషా సామినేని. పూజిత సముద్రాల. నవ్యశ్రీ సంగం. హర్షశ్రీ సంగం. జితిన్ సరాబు. శ్రీహాసిని సారిపెల్ల. సరిపెల్లనా. శృతి సాఠి. రిషా శ్రీదాస్యం. మాన్య శ్రీకరి శ్రీగిరిరాజు. మహతి శ్రీలత శ్రీగిరిరాజు.
ప్రకేత్ శ్రీరామ్. శ్రీకర్ శ్రీరామ్. రిత్విక్ సారపరాజు. ధీరజ్ సాయి తల్లాప్రగడ. రిధి సాయి తమిరిష కందాళ. కృతి సుధా తమిరిష కందాళ. అనిరుద్ధ సాయి తనుగుల. ఈశా శ్రీ తనుగుల. ఈశశ్రీ తనుగుల. అనూష శ్రీ ఉపాధ్యాయుల. అభినవ్ వనం. ప్రణవ్ వనం. రిత్విక్ వంటిపల్లి. శ్రీహర్షిత వారణాసి. సంహిత వారణాసి. సిరి వెలగపూడి. శృతి వెల్లంకి. కీర్తి వెల్లంకి. శరణ్య వేములపల్లి. అఖిల్ శ్రేయస్ వేమూరి. శ్రీవర్ధన యనమండ్ర. అనిక ఎర్రకొండ. వినీత్ సాయి ఎండూరి. ఓలేటి శ్రీకర్. చందన్ సి రెడ్డి. ప్రీతం సి రెడ్డి. వర్ష పెనుమత్స. రాహుల్ కార్తికేయ జంగ. కుందన్ కర్రీ.
అఖిల్ శ్రేయస్ వేమూరి. హర్షిత్ కోట్ని. ధృవీకరణ పత్రాల ప్రధానోత్సవం సమాప్తం. తదుపరి అంశాన్ని ఆనంద్ గారు ప్రకటిస్తారు. సిలికాన్ ఆంధ్ర పుట్టిననాటి నుంచి నేటి వరకు మాకు పెద్దన్న గారు శ్రీ లక్కిరెడ్డి హనిమిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వారిని వేదిక మీదకు వచ్చి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథుల్ని మన కుటుంబం తరఫున సత్కరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అయ్యా అయ్యా, మా మహానుభావుల్ని సత్కరించడానికి ముందు మీరు కూడా ఆశీర్వపూర్వకంగా రెండు మాటలు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు హనుమరెడ్డి. నేను దాదాపు 40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను. నేను చదువుకున్నాను, నేను అమెరికా వచ్చాను, కార్డియాలజిస్ట్గా చేశాను, నా పిల్లల్ని పెంచా. కానీ ఈ సంతోషం ఇందాక ఇప్పుడు ఆనంద్ గారు కానీ లక్ష్మీప్రసాద్ గారు కానీ మాట్లాడుతుంటే అసలు నాకు తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఒళ్ళు పులకరించిపోయింది అంటారు చూసారా. అలాంటి మీ మాట్లనే అదృష్టం కొరకు నేను ప్రత్యేకంగా అక్కడ పేపర్లో చదివి వీళ్ళు ఎవరికి చెప్పకుండా వచ్చేసాను ఒక్కడే. అది అంటే నాకు భాష మీద, సాహిత్యం, సంగీతం మీద ఉన్న ప్రేమ. అందుకే నేను అన్ని మీటింగులకు వెళ్తాను. ఆట, తాన, బాట, నాడ, అన్ని ఎవరు ఎక్కడున్నా నన్ను ఒకళ్ళు అడిగారు మొన్న, మీరు ఏ పార్టీ అండి, అన్ని మీటింగులు పోతున్నారు, అందరి దగ్గర పోతున్నారు, మీరు ఏ పార్టీ అండి అండి. నాకు ఏ పార్టీ లేదమ్మా, రెండే నాకు ఇష్టం, సాహిత్యం, సంగీతం. ఆ రెండు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను, నాకు ఎవరు చెప్పే పని లేదని. అలానే నిజంగా ఇప్పుడు ఆనంద్ గారు కానీ వాళ్ళ టీము అంతా, వాళ్ళ బృందం అందరూ, సిలికాన్ ఆంధ్ర బృందం అందరూ, ఇక్కడ లక్ష్మీప్రసాద్ గారు మొన్న ఎక్కడ లండన్లో ఒకరోజు ఉన్నారు, కెనడాలో ఒకరోజు ఉన్నారు, ఇవాళ ఎక్కడున్నారు, ఏమి ఇందుగలడు అందులేడని అన్నట్లు ఆయన ప్రపంచం అంతా తిరుగుతున్నారు. నిజంగా బాబు, మీరు మీకు ఓపుకున్నంతకాలం, చేతనైనంతకాలం చేస్తూనే ఉండండి. అది నిజంగా నిజంగా నేను నవ్వుతూ చెప్పట్లే. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని చెప్పా, లక్ష్మీప్రసాద్ గారు వస్తున్నారంట ఇక్కడికి, రేపు వెళ్ళి చూసి రావాలి అని. అదే అంటే ఏంటి, మీ మాటలు, ఆ రెండు మాటలు వినటం అనేది ఎంతో సంతోషమైన విషయం. అది అందుకొరకు ఇక్కడికి వచ్చాను. నిజంగా ఇందాక చెప్తున్నారు కదా ఆది సౌరత్వం అని, కరెక్టే అది. ఎందుకంటే నేను వీళ్ళు బర్క్లీలో యూనివర్సిటీ తెలుగు చైర్ పెడతారన్నప్పుడు నాకు అనుమానం వచ్చింది, అసలు ఇది ఎంతకాలం ఉంటుంది, మన వాళ్ళు ఎంతకాలం నడుపుతారు దీన్ని అని. కానీ అదే గనక ఆనంద్ గనక అప్పచెప్పు ఉంటే అది పర్మనెంట్గా ఉంటుంది అని అనుకోవచ్చేమో. మరి ఆనంద్ అంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇంత పట్టుదలతో, పట్టు వెడువని భట్టు విక్రమార్కుడిలాగా మీరు కష్టపడి చేస్తున్నారు. నిజంగా ఇట్స్ వండర్ఫుల్. మీరు ఎవరు లక్ష్మీప్రసాద్ గారు అంటారు తెలుగు పోతోంది, తెలుగు పోతోందని, కానీ అది భగవంతుడు మీకు అదృష్టాన్ని ఇచ్చాడు, మీకు ఆ తెలివితేటలు ఇచ్చాడు. మీకు నిజంగా
అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ అయ్యా. మేము మనసు పెట్టి చేయటం మాకు తెలుసు, కానీ ఇవాళ మనసుంటే ఒకటి లాభం లేదు. మీ వంటి దానకర్ణులు దాతృత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉండబట్టే సిలికానాంధ్ర ఈ స్థాయిలో కార్యక్రమాలు చేయడానికి వచ్చింది. ఒక తెలుగు నేర్చుకోవటాన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయి అంటే సామాన్యంగా మీకు ఉన్నత పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో $1,000 కట్టే చోట జరిగే స్నాతకోత్సవం లాంటిది సంవత్సరానికి $300 తీసుకుని మనం చేయగలుగుతున్నామంటే అది అన్నగారు హనుమరెడ్డి గారు లాంటి వారి యొక్క దయ వల్ల మాత్రమే మనం చేయగలుగుతున్నాం. అయ్యా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మీకు మాకు తెలుగు వారందరికీ భారతీయులందరికీ కావాల్సిన వారు. ముందుగా మీరు మీ చేతుల మీదుగా వారికి సత్కారం అందిద్దాం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కుల సచివులు రిజిస్ట్రార్ గారు శ్రీ ఆచార్య కర్ణాటి థామసయ్య గారిని సత్కరించవలసిందిగా హనుమరెడ్డి గారిని కోరుతున్నాను. శ్రీ కె రామచంద్రమూర్తి గారిని మా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటుంది. I request all the guests to be there because we loving our language is one thing, but having Dr. Ginger Havanik really saying while this is going on, all the schools they accredited are here and SiliconAndhra ManaBadi is here. Hearing that from her makes my 15 years of a dream or like you know, whatever it is, please come here. Request Dr. Yarlagadda varu to do the Ramachandramurthy garu. Now I request Dr. Reddy Shyamala garu to come and ma chiru satkaranni right we can expand as we add for a end teeskochu.
ఆచార్య మునిరత్నం నాయుడు గారు, శ్రీ మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్ర సంచాలకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు అవతారశీలి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పౌర సంబంధాల అధికారి నారాయణ రెడ్డి గారి మానసపుత్రిక ఆంధ్ర సారస్వత సమితిని అనునిత్యం శ్వాసిస్తూ నిర్వహించేటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్కి చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి, సిలికాన్ ఆంధ్ర భారతదేశానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి, మీ అందరి పిల్లల ధృవపత్రాలు సొంతంగా విమానంలో భుజం మీద వేసుకుని బ్యాగ్లో తెచ్చినటువంటి ఆచార్య జుర్రు చెన్నయ్య గారిని సత్కరించవలసిందిగా మా హనుమరెడ్డి గారిని కోరుతున్నాం. జగన్ గారు ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఆంధ్రజ్యోతికి ముందు అనేక చోట్ల పనిచేశారు. ఇందాక రామచంద్రమూర్తి గారికి ఎలా చెప్పుకున్నామో, ఆయన వరిష్ఠులు అంటే సీనియర్ అయితే ఆ బాటలో నడిచి పాత్రికేయ దీనికి విలువలు చేర్చేటువంటి, ఒకప్పుడు రామచంద్రమూర్తి గారు మీరు కలిసి పనిచేశారు, వారు సంపాదకులుగా ఉన్నప్పుడు వీరు సహాయ సంపాదకులుగా ఉన్నారు. జగన్ గారు ఇప్పుడు ఆ పాత్రికేయునిగా అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్ని కూడా ఒక పరిశీలకునిగా భారతదేశం తెలుగునాటి నుంచి ఇక్కడికి వచ్చారు. జగన్ గారు ఇవాళ మీరు సిలికానాంధ్రలో కుటుంబ సభ్యులు, మాతో కలిసి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు మావారే అయినప్పటికీ భారతదేశానికి ఒక జ్ఞాపిక తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు మా మరిన్ని మంచి జరగాలని మా హనుమరెడ్డి గారి చేతులతో ఆశీర్వాదపూర్వక సత్కారం. అందరికీ నమస్కారం. నేను ఇందాక ఈ స్నాతకోత్సవానికి సంబంధించినటువంటి ధృవపత్రాలని అందరికీ ఇస్తున్నప్పుడు బెస్ట్ చైర్పర్సన్ డాక్టర్ జింజర్ గారు నేను కాసేపు మాట్లాడుకుంటున్నాను. ఆవిడ చెప్పిన మాట ఒకటి మీకు చెప్పాలను. ఐఎమ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ వాట్ వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్. ఆవిడ ఏమన్నారంటే, ప్రపంచంలో ఎన్నో భాషల నుంచి మాకు ఈ రకంగా మీరు నేర్పిస్తున్నామని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అమెరికాలో చాలా జరుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ పేరెంట్స్ పార్టిసిపేషన్ ఇక్కడ తెలుగు వాళ్ళలో ఉన్నంతగా నేను ఎక్కడా చూడలేదు అని పేరెంట్స్ అందరినీ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. రెండో విషయం ఏంటంటే, పిల్లలు తెలుగులో ఎలా నేర్చుకుంటున్నారని చూడడానికి మామూలుగా ఆవిడ వెళ్ళరు, కానీ ఈ సందర్భంలో మాత్రం ఆవిడ వ్యక్తిగతంగా వెళ్ళారు. అలాగే మామూలుగా మిగతా వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఎవాల్యుయేషన్ ఇస్తారు, కానీ ఈ సందర్భంలో ఆవిడే ఇచ్చారు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా పిల్లలు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో చూసి ఆవిడ చాలా విస్మయం చెందారు. ఇంత ఇదిగా జరుగుతుందని అంటే నేను అసలు నమ్మలేకపోయాను. ఇది ఇంతకంటే ఇంకా ఎంతో ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానని ఆవిడ నాతో అన్నారు పర్సనల్గా. అది బయటికి చెప్పడం నేను ఒక గర్వకరణకు బాగుతున్నాను అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హడావిడి ఉన్న అమ్మానాన్నలు వెళ్ళిపోయారు, కానీ ఉన్నటువంటి మనబడి పిల్లలు ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు పిల్లల్ని ఒక్కసారి వేదిక మీదకి తీసుకొస్తే అందరం కలిసి ఒక బృంద చిత్రం గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఈ అతిథులందరూ కూడా వెనకాల ఉన్నటువంటి దాని మీదకి వస్తే పిల్లల్ని ముందుకు తీసుకొద్దాం.
ఫోటోలు తీస్తున్న తల్లిదండ్రులందరూ పిల్లలు ఒకసారి అటు చూస్తూ పిల్లలు నేను చెప్పింది మీరందరూ మళ్ళా తల్లిదండ్రులందరూ కూడా రెండు వాక్యాలు అందరూ రిపీట్ చేద్దాం. వీడియోగ్రాఫర్ గారు, దేశ భాషలందు తెలుగు లెస్స, చెయ్యి పైకెత్తి, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా. అందుకే ఇందాక ఎక్సర్సైజ్ చేయమని చెప్పింది చప్పట్లు కొట్టి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పెట్టాం, అయినా సరే మళ్ళా మరొకసారి, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా. ఈ అపురూపమైనటువంటి అపూర్వమైనటువంటి క్షణం మీ కెమెరాలతో పాటుగా మీ మనసుల్లో కూడా ముద్రింపబడి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత శని ఆదివారాల్లో మీరు ఇలా తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు నేర్పినందుకు వాళ్ళు పొందే ఆనందాన్ని ఒక 10-15 ఏళ్లలో మీరందరూ చూసి మనబడిలో చేర్పించినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకొని, వాళ్ళకి చదువు చెప్పి ఇవాళ డిస్టింక్షను 90% వచ్చిందంటే అమ్మా నాన్నలతో పాటుగా ఉపాధ్యాయులందరిది ఎంతో కృషి. వారందరికీ మరొక్కసారి మీరు చేతులతో కరతాళ ధ్వనితో ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి అందరికీ చెప్తూ, ఈ స్నాతకోత్సవాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఇంతటితో ముగిసింది. స్వస్తి, శుభమస్తు. ManaBadi, 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 SiliconAndhra, ManaBadi, 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 SiliconAndhra, ManaBadi, SiliconAndhra, ManaBadi, గత 9 సంవత్సరాలుగా రేపటి తరం పిల్లల్లో తెలుగు భాష పట్ల అభిరుచి ఆసక్తి పెంచడానికి కృషి చేస్తోంది. ఇక్కడ పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లలు తెలుగు భాష మాట్లాడటము, చదవటము, రాయటములో కనీస అర్హత సంపాదించాలి అనేటువంటి లక్ష్యంతో సిలికానాంధ్ర మనబడిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. గత 3 సంవత్సరాలుగా సిలికానాంధ్ర పరీక్షలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహించబడుతున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆచార్యులు, అక్కడ నుంచి రిజిస్ట్రారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడికి వచ్చి అమెరికాలో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిది అత్యంత ఆధునిక అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానంతో నిబద్ధతతో జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఇప్పటికీ 3వ సంవత్సరానికి వచ్చాము. పిల్లలు ఈ పరీక్షల్ని ఒక విధంగా ఒత్తిడి అని చెప్పినప్పటికీ ఒక పండగలాగా తీసుకుని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం చాలా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి ఆనందం పొందుతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఒక విధంగా, పిల్లలకి పరీక్షలైతే తల్లిదండ్రులకి తెలుగు పునశ్చరణలాగా జరుగుతున్నటువంటి ఈ మనబడి పరీక్షా సమయం అయిన తర్వాత జరిగేటువంటి స్నాతకోత్సవం నిజమైనటువంటి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకి విస్తరించి మరిన్ని కుటుంబాలకి తెలుగు భాషని చేరువ చేయాలన్నది సిలికానాంధ్ర మనబడి ప్రయత్నం. అందుకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. తెలుగు సోదరులందరికీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పశ్చాన అభినందనలు, నమస్కారాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్రేతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న తెలుగువారి విద్యా సాంస్కృతిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. అందులో భాగంగా 2007 సంవత్సరం నుండి సిలికానాంధ్ర మనబడి వారితో ఒప్పందం కుదుర్చుకొని ఈ తరం కాకుండా భావి తరాలకు కూడా తెలుగును ఇక్కడ ప్రచారం చేయడానికి, అదేవిధంగా ఇక్కడ ప్రజల్లో, పిల్లల్లో దాన్ని అనురక్తి కలిగించడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి విశ్వవిద్యాలయం తోడ్పాటు అందించడము, అదే కాకుండా వారు
ఈరోజు దాదాపు 2000 మంది భాషా సేవకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఇది ఇంత దిగ్విజయంగా ఈరోజు జరగడానికి కారకులయ్యారు. ముందు సిలికానాంధ్ర మనబడి సంస్థ అధ్యక్షులు, అదేవిధంగా పీఠాధిపతి, ఇతర సభ్యులందరికీ నేను అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2013-14 సంవత్సరంలో 390 మంది విద్యార్థులతో మొదలైన ఈ పరీక్షలు 14-15 సంవత్సరంలో 530 మందికి, ఈ సంవత్సరం 1020 మంది పరీక్షలు రాయడం అనేది చాలా గణనీయమైనటువంటి మార్పుకు సంకేతం. 6000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం వీరకు ప్రవేశం పొందారంటేనే ఈ సంస్థ విశ్వవిద్యాలయం పట్ల బయట తెలుగు ప్రజల్లో, ఇతర రాష్ట్రాల్లోనూ గాను విదేశాల్లోనూ ఎటువంటి ఆసక్తి ఉందో తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరంగా జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇక్కడ విద్యార్థులు క్రమశిక్షణతో విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించడం మాకందరికీ ఎంతో సంతోషం. అంతర్జాలం ద్వారా ఈ పరీక్షలన్నింటినీ అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి మెళకువలతో పరీక్షలను సజావుగా నిర్వహించి ఏకకాలంలో 11 దేశాల్లో విద్యార్థులందరూ ఈరోజు 4 సెంటర్లలో, ప్రధాన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు, పరీక్షలు రాస్తున్నారు పిల్లలు. కాబట్టి వారందరికీ, వారి తల్లిదండ్రులకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ విశ్వవిద్యాలయం పక్షాన ఈ కార్యక్రమాన్ని అంతటినీ మా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, అదేవిధంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె తోమసయ్య గారు వారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. మా విశ్వవిద్యాలయం పరీక్ష నియంత్రణాధికారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి విశ్వవిద్యాలయం అధికారులకు అందరికీ, మందలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పక్షాన, రాష్ట్రేతర ప్రాంతాల్లోని, విదేశాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. సిలికానాంధ్ర 2007 సంవత్సరం నుంచి భాషా సేవయే భావితరాల సేవ అంటూ మన మాతృభాషని ప్రాచీన భాష స్థాయి నుంచి ప్రపంచ భాష స్థాయికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మనబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు 14 తారీఖు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 34 కేంద్రాలు, అంతేకాకుండా పెరు, హాంకాంగ్, కెనడా దేశాలలో సిలికానాంధ్ర మనబడి వార్షిక పరీక్షలు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో 1020 మంది పిల్లలు 2 సర్టిఫికేట్లు, జూనియర్ సర్టిఫికేట్ అని, సీనియర్ సర్టిఫికేట్ అని తెలుగు పరీక్షలు తీసుకుంటున్నారు. ఇందులో 3 భాగాలు ఉన్నాయి, 2 వ్రాత పరీక్షలు, 1 మౌఖిక పరీక్ష. ఈ పరీక్షలన్నీ కూడాను పిల్లలు మనబడిలో 3 సంవత్సరాలు ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం చదివిన పిల్లలు, అలాగే 5 సంవత్సరాలు ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం జరిగిన పిల్లలు జూనియర్ సర్టిఫికేట్ అంటూ, సీనియర్ సర్టిఫికేట్ అంటూ పరీక్షలు తీసుకుంటున్నారు. ఈ పిల్లలకి, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన పిల్లలకి 22 తారీఖున స్నాతకోత్సవం జరగబోతోంది. ఒకే ఒక ఉద్దేశంతో సిలికానాంధ్ర ఈ మనబడి కార్యక్రమాన్ని నడిపిస్తుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20,000 మంది పిల్లలకి తెలుగు చక్కగా నేర్పించడం, ఇలాగే ఈ తెలుగు వెలుగుల్ని ప్రపంచమంతా వెదజల్లాలని చెప్పి సిలికానాంధ్ర మనబడి భాషా సైనికులు వచ్చే సంవత్సరం 10 సెప్టెంబర్ ప్రారంభం కానుంది, దానికి సమాయత్తమవుతున్నారు. మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి, మన మాతృభాష నేర్పించమని వారిని ప్రోత్సహించండి. అందరికీ నమస్కారం. జూనియర్ స్థాయి, సీనియర్ స్థాయి వార్షిక పరీక్షలు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారిచే ఈరోజు సిలికానాంధ్ర మనబడి విద్యార్థులకు అమెరికా, ప్రపంచమంతటా కూడా దాదాపుగా 34 కేంద్రాల్లో నిర్వహింపబడుతున్నాయి. విశ్వవిద్యాలయం అధికారులు ఇక్కడికి వచ్చి వారి పర్యవేక్షణలో ఈ పరీక్షలు పకడ్బందీగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. విద్యార్థులందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పొద్దున్నే వచ్చి ఈ పరీక్షలకి సమయానికి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని విద్యార్థులు తరగతుల్లోకి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఎలా తలపిస్తుందంటే, ఇదంతా చూస్తుంటే ఇండియాలో మనం తెలుసు ఎంసెట్ ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆతృత, విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆతృత ఆందోళనతో ఎంత ఇదిగా వస్తారో,
అమెరికాలో పుట్టి పెరిగిన విద్యార్థులు సిలికానాంధ్ర మనబడిలో తెలుగు నేర్చుకుంటూ ఆ పరీక్షలను కూడా అంతే సీరియస్గా తీసుకొని దానికి కష్టపడి చదివి ఈ రోజున పరీక్షలు రాయడానికి ఇక్కడికి వచ్చారు వారు. అంటే తెలుగు భాషకి, తెలుగు సంస్కృతులకి భారతదేశం వెలుపల ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. ఈ విధంగా ఈ యొక్క సిలికానాంధ్ర మనబడి ద్వారా వాళ్ళ విద్యార్థులందరికీ కూడా తెలుగు నేర్పడానికి అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క సిలికానాంధ్ర మనబడితోటి ఒప్పందం కుదుర్చుకొని వారు ఎంతో కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి మనకు సహకారం అందిస్తూ ఈ పరీక్షల నిర్వహణలో వారు చాలా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విధంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి గారు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు, రిజిస్ట్రార్ తామసయ్య గారు, అలానే మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు మునిరత్నం నాయుడు గారు, పరీక్షల నిర్వహణాధికారి రెడ్డి శ్యామల గారు, ప్రొఫెసర్ గ్యాబ్రియల్ గారు, ఇంకా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎంతోమంది అధికారులు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈ పరీక్షల నిర్వహించడంలో తోడ్పడుతున్నారు. వారందరికీ కూడా మరొకసారి సిలికానాంధ్ర మనబడి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2007 సిలికానాంధ్ర మనబడి ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష ప్రాంతీయ భాష కాని ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు వారందరి కోసమును తెలుగు నేర్పించేందుకు స్థాపించడం జరిగింది. ఈ ప్రపంచ దేశాలలో తెలుగు భాషని నేర్చుకోవాలి అనుకునే పిల్లల కోసము పాఠ్య ప్రణాళికని రూపొందించి 5 పాటు వారికి నేర్పించేందుకు అంతర్జాతీయ ఆధునిక విధానాలతో నేర్పించడానికి అని చెప్పి పూనుకున్నప్పుడు ఆ పాఠ్య ప్రణాళికను 5 విభజించి పాఠ్య ప్రణాళిక రూపొందించడం జరిగింది. దాని ద్వారా 3 నేర్చుకున్న తర్వాత జూనియర్ సర్టిఫికేట్ కోసము, 5 నేర్చుకున్న పిల్లలకి సీనియర్ సర్టిఫికేట్ కోసము పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయం ద్వారా పాఠ్య ప్రణాళిక అని చదువుకున్న పిల్లలకి పరీక్షలు పెట్టడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 1,000 పైగా పిల్లలు జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు రాస్తున్నారు. దానికి ఆ తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఎంతో శ్రమకూర్చి ఇష్టంతో నేర్చుకుంటూ కష్టం అనుకోకుండాను చాలా సంతోషంగా పండుగలాగా పరీక్షలు రాస్తూ అందరూ ఆనందిస్తున్నారు అన్న విషయం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇందు మూలంగా. నమస్కారం. ఓకే, నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించే పరీక్షలు, జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు పిల్లలు ఇక్కడ రాయటం చాలా ముచ్చటగా ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా 37 కేంద్రాలలో పిల్లలు ఇవాళ ఈ పరీక్షలు రాస్తున్నారండి. 1,000 పైగా రాస్తున్నారు. చాలా గర్వకారణం సిలికానాంధ్ర మనబడి వాళ్ళకిను, పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయం వాళ్ళకి కూడాను. అయితే ఇక్కడ ఉత్తర కాలిఫోర్నియాలోనండి 200 పైగా పిల్లలు, ప్రకాశం ప్రభాసం తరగతులు ఉన్న పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడ ఫ్రీమౌంట్ హై స్కూల్ సన్నివేల్ నగరంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయండి. చాలా సందడిగా, చాలా పండుగగా, చాలా బాగుంది, చూడముచ్చటగా ఉంది. అయితే ఇలాగ ఈ పరీక్షలని మన దేశం మొత్తంలో మన స్కూల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడాను గుర్తించడం అనేది మనకి చాలా గర్వకారణం అండి. వాళ్ళు ఇలాగ పిల్లలు ఇలాగ రాసి వాళ్ళని వాళ్ళ స్కోర్ షీట్స్ని, మార్క్స్ని అన్నీ కూడా వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్లో వేస్తున్నారు, వేయడానికి ఒప్పుకుంటున్నారు. మనకి ఇది చాలా అరుదైన మనకి గౌరవం. నేను ఇలాగే సిలికానాంధ్ర మనబడిలో ఒక సభ్యురాలుగా ఉండటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను ధన్యవాదాలండి.